10 రోజులుగా సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్లోని నివాసానికి వెళ్తారు. అయితే ముందుగా ఫామ్ హౌస్ కు వెళ్లాలని నిర్ణయించిన, చెకప్ కోసం ఆసుపత్రికి రావడం అలాగే లాంగ్ జర్నీ మంచిది కాదని బంజారాహిల్స్ లోనే తన నివాసంలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్సతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసీఆర్ ను పలువురు నేతలు ప్రత్యేకంగా పరామర్శించారు. ఇక మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కలగడంతో ఎవరికి అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఎక్కువగా పుస్తకాలు చదివారు మాజీ సీఎం.